कर्नाटक तो पटा राजस्थान मध्यप्रदेश लाट एन कबो पथि तेलंगा एन कलंगा असैम्ली जरबोनाई राष्ट्रीय अधिकारा तिगी दुव दक्षिणादिन तेलंगा अधिकार वे लोकसभा एन कचिता बीजेपी की अडवांटेज मारे अधिकार दक्षिण भारत देश में कोई एंपी स्थानों गेलुने अवकाश उ बीजेपी की नेपथ्य तेलंगा मीद प्रत्येक दृष्टि बीजेपी नायकत्व पेटिंदी। भारतीय जनता पार्टी తెలంగాణతో పాటు దక్షిణాది రాష్ట్రాలపై కన్నేసింది। దక్షిణాదిన అధికారం చేపట్టే రెండో రాష్ట్రంగా తెలంగాణను నిలపడం 2024 సార్వత్రిక ఎన్నికలు పార్టీని విస్తరించే ప్రయత్నాల్లో భాగంగా బీజేపీ అధిష్టానం సన్నాహాలను ప్రారంభించింది। దీనిలో భాగంగా బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశానికి హైదరాబాద్ను వేదిక చేసింది। ఇంతకు మించిన అవకాశం మళ్ళీ రాదని తెలంగాణ బీజేపీ నేతలు 10 లక్షల మందితో బహిరంగ సభ నిర్వహిస్తామని చెబుతున్నారు। ఈ సమావేశంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికలపై సన్నద్ధత, పార్లమెంట్ ఎన్నికల్లో తీసుకోవాల్సిన వ్యూహాలు, తీర్మానాలపై చర్చించనున్నారు। పార్టీ నిర్వహించాల్సిన భవిష్యత్ కార్యక్రమాలపై కూడా నేతలకు దిశానిర్దేశం చేస్తారు। ప్రస్తుతానికి బీజేపీ ఉత్తరాది పార్టీ అనే అనుకోక తప్పదు। ఆ పార్టీకి మెజారిటీ అక్కడి నుంచి వచ్చింది, దక్షిణాదిలో వచ్చిందేమీ లేదు। తమ పార్టీ ఉత్తరాది పార్టీ కాదు, దక్షిణాది పార్టీ కూడా అని చెప్పడానికి ఇప్పుడు బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది। ఇది ఆ పార్టీ భవిష్యత్తుకు కూడా చాలా కీలకం। 2014 2019 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించింది। అయితే ఆ ఘన విజయం మొత్తం హిందీ రాష్ట్రాల్లోనే వచ్చింది, దక్షిణాదిలో కేవలం కర్ణాటకలో మాత్రమే కాస్త ఫలితం చూపించగలిగింది। మోదీ హవా కారణంగా గత ఎన్నికల్లో హిందీ రాష్ట్రాల్లో ఉన్న లోక్సభ సీట్లలో 95% గెలుచుకున్నారు। ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఢిల్లీ, గుజరాత్ లాంటి రాష్ట్రాల్లో దాదాపుగా మొత్తం సీట్లు గెలుచుకుంది। వచ్చే ఎన్నికల్లో ఇది సాధ్యం కాదు, దాదాపుగా 100 సీట్లకు పైగా తగ్గిపోతాయనే అంచనాలు ఉన్నాయి। ఈ తగ్గిపోయే సీట్లను ఎక్కడ పెంచుకోవాలి అంటే వారికి దక్షిణాదే పెద్ద అవకాశంగా కనిపించింది। అందుకే బీజేపీ టార్గెట్ 7 స్టేట్స్ అనే పిలుపు గతంలోనే ఇచ్చింది। కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, తెలంగాణ 7 రాష్ట్రాలు, ఈ రాష్ట్రాల్లో పికప్ అవ్వాలి అని నిర్ణయించింది। ఇందులో కీలకంగా 5 రాష్ట్రాల్లో ఎదగాలని, ఎదిగితేనే అధికారం ఉంటుందని బీజేపీ భావిస్తోంది। దక్షిణాదిలో అన్ని రాష్ట్రాల్లో కలిపి 130 పార్లమెంట్ సీట్లు ఉన్నాయి, ఒరిస్సాతో కలిపితే 151 సీట్లు ఉంటాయి। ఈ సీట్లన్నింటిలో బీజేపీ కర్ణాటకలో మాత్రమే ప్రధాన ప్రత్యర్థి, ఇంకెక్కడా కాదు। కానీ ఈసారి తెలంగాణలో కాస్త జోరు పుంజుకుంది। తెలంగాణలో కనీసం 8 లోక్సభ సీట్లను టార్గెట్ చేసిందన్న ప్రచారం జరుగుతోంది। బీజేపీ వ్యూహకర్తలు ఓ ప్రత్యేకమైన ప్రణాళిక అమలు చేస్తారు, దాని ప్రకారం తమకు ఛాన్స్ ఉన్న నియోజకవర్గాలపై పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరిస్తారు। ఏ మాత్రం ఛాన్స్ లేదనుకుంటే అక్కడ అసలు పట్టించుకోరు, అక్కడ సమయం, ధనం వృధా చేసుకోవడాన్ని ఇష్టపడరు। ఈ ప్రకారం తెలంగాణలో 8 నియోజకవర్గాలను మార్క్ చేసుకున్నట్టుగా తెలుస్తోంది। కార్యవర్గ సమావేశాలను పరిమితంగానే దక్షిణాదిలో నిర్వహిస్తూ ఉంటారు, ఎక్కడ బలపడాలని టార్గెట్ పెట్టుకుంటారో అక్కడ ఏర్పాటు చేయడం ఆనవాయితీగా వస్తోంది। 2015 కర్ణాటక రాజధాని బెంగళూరులో, 2016 కేరళలోని కోజికోడ్లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం నిర్వహించారు। కర్ణాటకలో మిషన్ సక్సెస్ అయినా కేరళలో మాత్రం వర్కౌట్ కాలేదు। శబరిమల ఇష్యూని ఓ రేంజ్కు తీసుకువెళ్లి కార్యవర్గ సమావేశాలు నిర్వహించినా ప్రయోజనం లేకపోయింది। ఈసారి మాత్రం తెలంగాణలో పక్కా ప్లాన్తో రంగంలోకి దిగుతోంది। తెలంగాణలో విజయమే ధ్యేయంగా హస్తిన పెద్దలు పథకాలు రచిస్తున్నారు। అయితే తెలంగాణ బీజేపీలో అంతర్గత పోరే కాదు, అంతకు మించిన రాజకీయం నడుస్తుందని శ్యాంప్రసాద్ ముఖర్జీ భవన్లో గుసగుసలు వినిపిస్తున్నాయి। అసలు ఇంతకీ తెలంగాణ బీజేపీలో రచ్చరేపుతున్న చందాల రాజకీయం ఏంటి? అంతర్గత పోరు ఇష్యూ హస్తిన పెద్దలకు తెలుసా? విజయ్ సంకల్ప సభ ద్వారా ప్రధాని మోడీ ఏం చెప్పబోతున్నారు? తెలంగాణ పట్ల బీజేపీ పాలసీని మోడీ ప్రకటిస్తారా? తెలంగాణను గెలవడం ద్వారా దక్షిణాది మీద బీజేపీ పట్టు సాధించాలనుకుంటుందా?
ఏ రాజకీయ పార్టీకైనా ఓటు బ్యాంక్ కీలకం. ఎంత బలమైన వర్గం అండ ఉంటే పార్టీ అంత బలంగా ఉంటుంది. బీజేపీకి తెలంగాణలో ఇప్పటివరకు అలాంటి ప్లస్ పాయింట్ లేదు. ఆ గీతను దాటేందుకు బీజేపీ యత్నిస్తోంది. ఒక్కొక్క రాష్ట్రంలో పార్టీని విస్తరించుకోవడానికి బీజేపీ ప్రయత్నిస్తోంది. ఇప్పుడు ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్న తెలంగాణలో పార్టీని బలోపేతం చేసుకుని అధికారం సాధిస్తే ఇతర రాష్ట్రాలకు విస్తరించవచ్చని భావిస్తున్నారు. డబుల్ ఇంజిన్ ఫార్ములాను బీజేపీ నేతలు ప్రధానంగా ప్రయోగించాలని నిర్ణయించుకున్నట్టుగా కనిపిస్తోంది. కేంద్రంలో ఉన్న ప్రభుత్వమే రాష్ట్రాల్లోనూ ఉంటేనే అభివృద్ధి సాధ్యమనే నినాదంతో ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తున్నారు. ఇక పూర్తి ఫోకస్ దక్షిణాదిపైనే పెట్టాలని, అందులోనూ తెలంగాణనే టార్గెట్ చేయాలని హైకమాండ్ ప్రణాళికలు చేస్తోంది. బెంగాల్ తరహాలో పార్టీలో చేరికలపై ఇప్పటికే దృష్టి సారించారు. అందుకే టీఆర్ఎస్ లో ఆదరణ దక్కని సీనియర్ల పేర్లు విస్తృతంగా ప్రచారంలోకి వస్తున్నాయి. 2019 లోక్సభ ఎన్నికల్లో అనూహ్యంగా 4 స్థానాలు గెలుచుకుంది బీజేపీ. ఆ తర్వాత దుబ్బాక, హుజూరాబాద్ అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో విజయం సాధించింది. ఇక అక్కడి నుంచి బీజేపీ దూకుడు పెంచింది. అధికార టీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీలకు సమబుజ్జీగా గట్టి పోటీ ఇచ్చే దిశగా అడుగులు వేస్తోంది. తమిళనాడులోనూ దూకుడు పెంచింది. ఏపీ, కేరళలో ప్రయత్నం జరిగినా అడుగులు పడడం లేదు. ఇక తెలంగాణ బీజేపీలో అంతర్గత పోరే కాదు, అంతకు మించిన రాజకీయం నడుస్తోంది. ప్రస్తుతం అది చందాల వసూళ్లతో ముడిపడిపోయింది. పార్టీ కార్యక్రమం ఏది పెట్టినా బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ముందుగా విరాళాల సేకరణ ప్రారంభిస్తూ ఉండడంతో పార్టీ నేతల్లో అసహనం పెరిగిపోతోంది. నిజానికి దేశంలో అత్యంత ధనిక పార్టీ బీజేపీ. దేశంలో 5-6 వేల కోట్ల బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్న ఒకే ఒక్క పార్టీ బీజేపీ. అంతేకాదు, ఇటీవల ప్రత్యేకంగా విరాళాల డ్రైవ్ నిర్వహించింది. బీజేపీకి చందా ఇవ్వడం అంటే దేశభక్తి అన్నట్టుగా చెప్పింది. ఆ పార్టీకి కార్పొరేట్ పెద్దలు విరాళాలిచ్చేందుకు పోటీ పడుతుంటారు. దేశంలో రాజకీయ పార్టీలకు వచ్చే విరాళాల్లో 70% బీజేపీకే వెళతాయి. అయినప్పటికీ ఆ పార్టీ తెలంగాణలో కార్యక్రమాలకు మాత్రం పార్టీ నేతలపైనే ఆధారపడుతోంది. వారితోనే ఖర్చు పెట్టిస్తోంది. సందట్లో సడేమియాల ఈ వసూళ్లలో గోల్మాల్ జరుగుతోందన్న ఆరోపణలు వస్తున్నాయి. అయితే అవన్నీ కేవలం ఆరోపణలు మాత్రమేననేది బీజేపీ నేతల వాదన. ప్రస్తుతం బీజేపీ ఓ బలమైన వర్గాన్ని దగ్గరకు చేసుకునే ప్రయత్నంలో ఉంది. దానికోసం పెద్దలు కసరత్తు చేస్తున్నారు. ఇటువంటి తరుణంలో అంతర్గత కలహాలు అసలుకే ఎసరు తెచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే దక్షిణాదిన బీజేపీ ఇంకా చాలా దూరం ప్రయాణించవలసి ఉంది. అందులో సందేహం లేదు. ఈ నిజాన్ని ఆ పార్టీ నాయకులే అంగీకరిస్తారు. మొత్తం 5 దక్షిణాది రాష్ట్రాల్లో 129 లోక్సభ స్థానాలు ఉంటే 2019 ఎన్నికల్లో బీజేపీ ఖాతాలో చేరింది ఆ పై 29 సీట్లు మాత్రమే. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో కమలదళం ఖాతానే తెరవలేదు. అయితే ఇప్పుడు కమలనాథులు దక్షిణాది రాష్ట్రాలపై దృష్టిని కేంద్రీకరించారు. దక్షిణాదిలో జెండా పాతాలంటే ఓ మార్గం కావాలి. దీంతో తెలంగాణ నుంచే ఆ మార్గాన్ని ఏర్పాటు చేసుకోవాలి అనేది బీజేపీ ప్లాన్. 2024 లోక్సభ ఎన్నికల్లో ఇప్పుడున్న స్థానాలకు రెట్టింపు స్థానాలు గెలుచుకునేలా వ్యూహరచన చేసిన బీజేపీ ఆచితూచి అతి జాగ్రత్తగా అడుగులు వేస్తోంది. ప్రజలకు ఒక నమ్మకాన్ని, ఒక విశ్వాసాన్ని భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది. తెలంగాణ ప్రజల ఆకాంక్షలన్నీ కూడా పూర్తి చేస్తుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఎందుకోసం జరిగిందో, ఎందుకోసం కోరుకున్నారో ఆకాంక్షలు నెరవేర్చడానికి భారతీయ జనతా పార్టీ తెలంగాణ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కావడానికి భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రజల వెంబడి ఉంటుంది. లోక్సభ ఎన్నికలకు 1 సంవత్సరం ముందు జరిగే తెలంగాణ శాసనసభ ఎన్నికలపైన కాషాయ దళం ఫోకస్ పెట్టింది. అందితే అధికారం కాదంటే కనీసం ప్రధాన ప్రతిపక్షం స్థాయికి చేరుకునేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. పార్టీ క్యాడర్లో జోష్ పెంచే ప్రయత్నాలు జరుగుతున్నాయి. టీఆర్ఎస్ వ్యతిరేకతే ప్రధాన ఎజెండాగా రాజకీయం చేస్తున్న కొండా విశ్వేశ్వరరెడ్డి వంటి వివిధ పార్టీల నాయకులు కమలం వైపు చూస్తున్నారు. ఇప్పటికైతే ఇటు నేతల దృష్టిలో, అటు ప్రజల దృష్టిలో కూడా టీఆర్ఎస్ కు బీజేపీనే ప్రధాన ప్రత్యర్థి అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఉత్తర భారత పార్టీగా ముద్ర వేసుకున్న బీజేపీ
దక్షిణాదిలో పాగా వేయడం సాధ్యమేనా? ముఖ్యంగా వంతుల వారీగా అధికార ప్రతిపక్ష భూమికను పోషించే ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న తమిళనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో బీజేపీ నిలబడగలుగుతుందా అంటే బీజేపీ నాయకులు ఈశాన్య రాష్ట్రాల వైపు చూడండి, లుక్ నార్త్ ఈస్ట్ అంటున్నారు. ఒకప్పుడు 1-2% ఓట్లు కూడా లేని అస్సాం త్రిపురలోనే కాదు 8కి 8 ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ మిత్రపక్షాలు అధికారంలో ఉన్నాయని అంటున్నారు. జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్లో నిర్వహించినంత మాత్రాన ఆ ఒక్క కారణంగా తెలంగాణలో దక్షిణాది రాష్ట్రాలలో బీజేపీ బలాన్ని పుంజుకుంటుందని అనుకుంటే పొరపాటే అవుతుందని విశ్లేషకులు అంటున్నారు. 2004 లోక్సభ ఎన్నికలకు ముందు దక్షిణాది రాష్ట్రాలకు చెందిన వెంకయ్య నాయుడు పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న రోజుల్లోనే 2003 చివరిలో హైదరాబాద్లోనే పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహించారు. అయినా ఆ వెంటనే జరిగిన లోక్సభ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలేమిటో వేరే చెప్పనక్కర్లేదు. అటల్జీ పాలనలో దేశం వెలిగిపోతోందని ప్రచారం జరిగిన ఆ ఎన్నికల్లో కమలం వాడిపోయింది. సో జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహించటం వల్ల మాత్రమే బీజేపీ దక్షిణాదిన జెండా పాతేస్తుందని అనుకోవడం కుదరదని పరిశీలకులు అంటున్నారు. అయితే రాష్ట్రంలో ప్రస్తుత వాతావరణం కమల వికాసానికి అనుకూలంగా ఉందని మాత్రం అందరూ అంగీకరిస్తున్నారు.